టీడీపీ నేత బుద్ధా వెంకన్న అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ విజయవాడ పార్లమెంట్ న్యూస్ వర్గం అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ అన్నారు. నిజంగా బుద్ధా వెంకన్న తప్పు మాట్లాడాడు అనుకుంటే అసలు తప్పు ఎక్కడ మొదలైందో చూడాలన్నారు. అంతేకాని ఇలా దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు. గుడివాడలో ఏం జరిగిందో అనేది బహిరంగ రహస్యమని దానిపై యాక్షన్ తీసుకోవాల్సిన పోలీసులు యాక్షన్ తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించడం రాజ్యాంగాన్ని తొంగులోకి తొక్కేయడమేనని అభిప్రాయపడ్డారు. అక్కడ ఎవరైతే తప్పు చేశారు వారిపై కాకుండా జరిగిన దాన్ని బాధ్యతగా బయటపెడుతున్నారో ప్రజలకు తెలియపరచాలని చూస్తున్న వారిపై యాక్షన్ తీసుకోవడం అనేది జరిగిందని బాధ్యత కలిగిన కేబినెట్ మంత్రి ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారన్నారు. మాజీ ఎమ్మెల్సీ శ్రీ బుద్ధా వెంకన్న గారి అరెస్టుని ఖండిస్తా ఉన్నాం. తప్పు జరిగింది ఎక్కడ, పోలీసులు యాక్షన్ తీసుకునేది ఎక్కడ? నిజంగా బుద్ధా వెంకన్న తప్పు చేశాడు, తప్పు మాట్లాడాడు అని కనుక అనుకుంటే అసలు తప్పు ఎక్కడ మొదలైంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసు ఇంత బరితెగించి దుర్మార్గంగా వ్యవహరించటం అనేది సరికాదు. తప్పు జరిగింది గుడివాడలో. సాంప్రదాయానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా ఒక అశ్లీలకరమైనటువంటి పద్ధతుల్లో అక్కడ సంక్రాంతి సందర్భంగా జరిగినటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఇప్పటికే బహిరంగ రహస్యమే. దాన్ని మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి పోలీసు ఉదాసీనంగా ఉండిపోతే, దాన్ని బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ అక్కడ జరిగినటువంటి విషయాన్ని ప్రజలకి తెలియజేయాలి, నిజమేమిటో అనేది నిర్ధారణ కావాలి అని మా టీం అక్కడికి వెళ్తే, ఆ టీం మీద దౌర్జన్యం చేసి వాళ్ళని మరి అక్కడి నుంచి బయటికి పంపి అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా మరి వైసీపీ గుండాల చేత మరి కొట్టించటం అనేది జరిగింది. అక్కడ కూడా పోలీసు మరి పక్షపాతంగానే వ్యవహరించారు. ఎక్కడ ఎవరైతే తప్పు చేశారో వారి పట్ల కాకుండా, ఎవరైతే దాన్ని బయటికి పెడుతున్నారో బాధ్యతగా ప్రజలకి చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళ మీదనే యాక్షన్ తీసుకోవటం అనేది జరిగింది. పైగా మంత్రి, బాధ్యత కలిగినటువంటి మంత్రి, కేబినెట్ మంత్రి ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినటువంటి రీతిగా దాని మీద నోరు పారేసుకున్నారు. అక్కడ కదా రెచ్చగొట్టింది, అక్కడి నుంచి కదా బుద్ధా వెంకన్న మరి మాట్లాడింది. దానికి కౌంటర్గా యాక్షన్ తీసుకోవాలి అని అంటే ఎక్కడి నుంచి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది? ఎక్కడైతే తప్పు జరిగిందో గుడివాడలో, అక్కడి నుంచి మొదలయ్యి ఆ తర్వాత ఆ యొక్క మొత్తం జరిపినటువంటి ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేయాలా, యాక్షన్ తీసుకోవాలి. ఆ తర్వాత జరగలేదు అని బుకాయిస్తూ ఉన్నటువంటి మంత్రి గారి మీద నిజమేమిటో నిర్ధారణ చేసి యాక్షన్ తీసుకోవాల్సింది.